Hello everyone, welcome back to our channel A1 Hima World. And ivalti video lo sweet recipe okati meeto share cheskobothunanu. Ee recipe ni mee intlo kuda definitely ga okka sari try chesi chudandi, definitely ga meeku kuda nachutundi. ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి యాడ్ చేసుకొని అది కొంచెం కరిగేంత వరకు వేడి చేసుకోవాలి. తర్వాత అందులో జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులో మనం కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు ఒకటే యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చిన్న గ్లాస్ ఉప్మా రవ్వను వేసుకొని అది కూడా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఏదైతే గ్లాస్ వాడి ఉప్మా రవ్వను మెజర్ చేసామో సేమ్ అదే గ్లాస్ లేదా కప్తో మనం ఈ రెసిపీలో వాటర్ అండ్ షుగర్ని కూడా మెజర్ చేసుకోవాలి. రవ్వని ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందు రవ్వకి మెజర్ చేసుకున్న గ్లాస్ ఏదైతే ఉందో అదే గ్లాస్తో 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపల మనం ఫ్రెష్గా ఇలాచి పౌడర్ని గ్రైండ్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక ఇలాచి పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం యెల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఫుడ్ కలర్ పౌడర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి దాన్ని వాటర్లో యాడ్ చేసేసాను అంతే. వాటర్ ఇంకొంచెం బాయిల్ అయ్యాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను యాడ్ చేసుకొని జాగ్రత్తగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మనం రవ్వని ముందుగా వేయించుకోవడం వల్ల ఇక్కడ రవ్వ యాడ్ చేసినప్పుడు ఎక్కువగా ఉండలు కట్టకుండా ఉంటుంది. రవ్వని ఇలా నీరంతా ఇంకిపోయేంత వరకు ఉడకపెట్టుకున్నాక మనం ముందుగా మెజర్ చేసుకుంటున్న గ్లాస్తో 1.5 glasses షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు మళ్ళీ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా తిప్పుకుంటూనే ఉండాలి. షుగర్ యాడ్ చేయకుండా రవ్వ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి షుగర్ యాడ్ చేశాక మనకు ఎలాంటి కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తిప్పుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఒక ప్లేట్లో నెయ్యి వేసేసుకొని దాన్ని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాక మనం చేసి పెట్టుకున్న కేసర్ని ఈ ప్లేట్లో యాడ్ చేసేసుకోవాలి. మనం ముందుగా నెయ్యి రాయడం వల్ల మనం చేసిన కేసర్ ఏదైతే ఉందో అది ప్లేట్కి అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది. కేసర్ని ఇలా ప్లేట్లో వేసుకున్నాక దాన్ని అంతా స్ప్రెడ్ చేసుకొని పైన లేయర్ అంతా ఇలా ఏదైనా చాకుతో సాఫ్ట్గా చేసేసుకోవాలి. దీనిపైన మనకు నచ్చినట్లుగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని కానీ కిస్మిస్ని కానీ డెకరేట్ చేసి పెట్టుకోవచ్చు. ఇది కొంచెం ఆరాక జాగ్రత్తగా చాకుతో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక అవి వెంటనే రాకపోతే ఇంకొంచెం సేపు ఆరనిచ్చి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ స్వీట్ రెసిపీని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అండ్ ఇక్కడ ఈ పీసెస్ మధ్యలో కూడా ఏ లంప్స్ లేకుండా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది చూడండి. తర్వాత ఈ పీసెస్ని చక్కగా ఒక చిన్న బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇవి ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు, బయటే పెట్టేయచ్చు. 4-5 days దాకా ఏం అవ్వవు. ఈ స్వీట్ రెసిపీని మీ ఇంట్లో కూడా ఒక్కసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో అండ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.